నేనేమంటున్నానంటే అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు రాయినోడు సడన్ గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండే మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఎనకంగా షాడో టీం పెట్టేదేముంది. వస్తే స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు. కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు రాసినాయి కదా. ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవ్వచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చివచ్చు, మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది స్వేదపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012 ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించడం అంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టింది. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన, మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజులకు నాకే తెలియదు, నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి శివలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయాడు సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొన్ని దాచిపెట్టినాయి కేసీఆర్. మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద, అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి.